యూత్ఫుల్ జీసస్ యేసులు విజయం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. 2011వ సంవత్సరంలో స్థాపింపబడిన ఈ యూత్ఫుల్ జీసస్ అనే మినిస్ట్రీ చేసే పరిచర్యల్ని కొంతసేపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల యూత్ఫుల్ జీసస్ టీమ్ కలిసి దేవుణ్ణి కొంతసేపు మేము స్తుతించి ఆరాధించి ఒక గెట్ టుగెదర్ కలిగి ఉంటాము. పబ్లిక్ హాలిడేస్లో మాకు వీలైనంత మట్టుకు కొత్త ప్రదేశాలలో యూత్ రిట్రీట్స్ మేము అరేంజ్ చేసి యవనస్తుల్ని దేవుని కోసం సంపాదిస్తూ కొనసాగుతున్నాము. యూత్ క్యాంప్స్ మేము కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరంలో రెండు విధాలుగా మేము యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. సమ్మర్లో యూత్ క్యాంప్ మేము కలిగి ఉంటాము. ఈ యూత్ క్యాంప్స్ ఏంటంటే యూత్ రిట్రీట్స్లో దేవుణ్ణి ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఫాలో అప్గా మేము ఈ యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. దిస్ విల్ బీ ఓన్లీ ఫర్ లిటిల్ నంబర్ అనమాట. అంటే ఈ కొంతమంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మా యూత్ రిట్రీట్స్లో వాళ్ళ కమిట్మెంట్ ఫామ్స్ని ఫిలప్ చేసి మాకు ఇచ్చిన వారిని మేము ఫాలో అప్ చేసి ఈ సమ్మర్ క్యాంప్ అండ్ జాయ్ క్యాంప్లో వారిని ఇంకా బలపరుస్తూ వారిని ఇంకా దేవునిలో ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము. ప్రతి వీక్ మేము బైబిల్ స్టడీస్ని కూడా కలిగి ఉంటాము. మీ గృహాలలో మీకు ఇష్టమైతే మమ్మల్ని మీరు వాడుకోవాలని మీరు ఆశపడితే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. మీ సంఘాలకి లేకపోతే మీ గృహాలకు కూడా మేము దర్శించి వీక్లీ బైబిల్ స్టడీస్ని మేము కండక్ట్ చేయగలం. ఈ యూత్ మినిస్ట్రీ, ఈ యూత్ ఫర్ జీసస్ అనే యూత్ మినిస్ట్రీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే మాకు ఏ భేదము లేదు. ప్రతి సంఘానికి మేము వెళ్తుంటాం. ప్రతి సంఘస్థులు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు మమ్మల్ని ప్రేమిస్తూ ఇన్ని సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మేమేం చేస్తామంటే మా సేవ ద్వారా బలపరిచిన ఈ యవనస్తుల్ని, వారి వారి తల్లి సంఘాలని మర్చిపోకుండా వారి వారి తల్లి సంఘాలకి తిరిగి మేము అప్పచెప్పుతూ వారిని ఒక బలమైన పాత్రలుగా అక్కడ దేవుడు వాడుకునేట్టు మేము వారిని తయారు చేసి ఒక చర్చ్లో యాక్టివ్ యూత్ లీడర్స్గా మేము తయారు చేస్తూ ఉంటాము. మేము వీలైనప్పుడు ఏం చేస్తామంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా మేము చేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాలను దర్శించి అక్కడ సువార్త అందని ప్రదేశాలలో, సువార్త లేని ప్రదేశాలను దర్శించి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపుతున్నాడు. మేము రకరకాల కాలేజెస్ని కూడా చాలా మేము విజిట్ చేస్తూ ఉంటాము. యూత్ కౌన్సిలింగ్ అనేది కూడా మా విభాగాల్లో ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఏంటంటే డిప్రెషన్లో నా గమ్యం ఏంటి, నేను ఏం చేయాలి, లేకపోతే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ పొంది మీకోసం ఆయన రెడీగా దేవుని చేత వాడబడడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి, సందేహాల్ని మాకు వ్యక్తపరచండి. ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు స్క్రోల్ అయ్యే మా నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని కలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మమ్మల్ని సైకలాజికల్ బూస్టింగ్ మాకు అవసరం కాబట్టి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోమని దేవుని పేరట కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క రీతిగా ప్రభావితం చేసినవి. అనేక వేల మంది భక్తుల జీవితాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా జీవించటం. ఉదాహరణకు ఆ వ్యక్తిలో మంచి లక్షణాలుంటే ఆ మంచి లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి అని మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తిలో చెడు లక్షణాలుంటే ఈ చెడు లక్షణాలు మనం కలిగి ఉండకూడదు, ఈ చెడు లక్షణాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని మంచి లక్షణాలని మనం కలిగి ఉండాలి. బైబిల్లో రెండు కోణాలు కూడా, మంచి చెడు కూడా మనకి ఇవ్వబడింది. అనేక మంది భక్తులు యథార్థంగా జీవించారు, అనేక మంది భక్తులు మాదిరి చూపించి వెళ్ళారు, అనేక మంది చెడు కూడా మనం చూడగలం. అనేక మంది భక్తుల జీవితాల్లో చెడు కూడా, లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు కూడా చేయటం మనం చూడగలం. బైబిల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మనస్సును మనం అర్థం చేసుకోగలం.
దేవుడు వేటిని ఇష్టపడతాడు, దేవుడు వేటిని ఇష్టపడడో కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకోగలం. ఇంతమంది పేర్లు ఇచ్చారేంటి, ఇన్ని వంశావళులు ఉన్నాయేంటి, ఇంతమంది రాజుల జీవితాలు మనకి ఇవ్వబడినవి, కారణం ఏంటంటే మనం కూడా వారి నుండి, వారి పరిపాలన నుండి, వారి జీవితాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. గత సంవత్సర దినాలుగా మరి కొత్త నిబంధనలోని అనేక సంఘాలని మనం ధ్యానం చేశాం. ఈరోజు ప్రాముఖ్యంగా పాత నిబంధన నుండి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాల్లో ఒక వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వ్యక్తి దేవుని కోసం ఎలా జీవించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మనం కూడా ఏదో జీవిస్తున్నాం, ఇందాక చెప్పారు ఆదివారం క్రైస్తవుల్లాగా కేవలం ఆదివారం వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోయే వారంగా కాదు, కానీ మన మన ప్రాంతాల్లో రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, ఎక్కడ ఉన్నా కాలువ అవతల, కాలువ యువతల, ఎక్కడ ఉన్నా దేవుని కొరకు మన జీవితాలు అనేకుల్ని ప్రభావితం చేసేవిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాలు సాక్ష్య రూపంగా, మరి విట్నెసింగ్గా ఉండాలి, అనేకులకి మన జీవితం ఒక టెస్టిమనీ లాగా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో లేటెస్ట్గా ఇవాంజలిజం ఏంటంటే బోధ చెప్పినా, ప్రసంగాలు చెప్పినా అనేకులు యేసు ప్రభువుని తెలుసుకోవట్లేదు, కానీ ఎలా యేసైన ఎక్కువగా తెలుసుకుంటున్నారంటే మన జీవితాల ద్వారా. ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యక్తి దేవుని బిడ్డండి, ఇదివరకు అన్యుడు, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యక్తి నుండి నేను కూడా నేర్చుకోవాలి. ఆ వ్యక్తి ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుణ్ణి నేను కూడా కలిగి ఉండాలని మనం మన జీవితాల ద్వారా ఇతరుల్ని ఆకర్షించాలి. మరి ఇందాక చెప్పిన మాట నాకు చాలా ఇష్టమైంది, ఆ శ్రీదేవి గారు రామర్పాడు మరి ప్రెసిడెంట్గా లేతే దాన్ని ఏమంటాం సర్పంచ్గా ఉన్నారు, మరి వెళ్ళి సువార్త చెప్పడానికి ఒక మంచి అవకాశం. ఏమో దేవుడు ఒక దినాన మరి శ్రీదేవి గారిని రక్షించుకుంటాడేమో, మన ద్వారా, మన జీవితాల ద్వారా, మన సంఘం ద్వారా, మన జీవిత శైలి ద్వారా అనేకులు యేసు ప్రభువుని తెలుసుకుంటారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో అనేక మంది వ్యక్తుల జీవితాలను చూస్తే ముఖ్యంగా యూదా రాజులు, యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు జీవితాన్ని చూస్తే చాలామంది చెడ్డగా ప్రవర్తించారు, చాలామంది దేవునికి ఇష్టం లేని పనులు చేశారు, హేయ క్రియలు చేశారు, కానీ కొంతమంది దేవుని కొరకు నిలబడ్డారు. వారి ద్వారా అనేకులు యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నారు, యెహోవా దేవుని మహత్యాన్ని తెలుసుకున్నారు, యెహోవా దేవుని యొద్దకు వారు వచ్చారు. ఉదాహరణకు యెహోషాపాతు రాజు, అలాగే ఆహాజు అనే రాజు, హిజ్కియా అనే రాజు దేవుని కోసం యథార్థంగా ప్రవర్తించారు. ఇంకా చాలామంది రాజులు ఉన్నారు దేవునికి ఇష్టం లేని హేయమైన క్రియలు చేశారు. ఈరోజు మనం చూడబోయే యూదా రాజు లేకపోతే వ్యక్తి పేరు చూడండి, రెండవ దినవృత్తాంతంలో 34వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం, ఆయన పేరు యోషీయా. యోషీయా అనే వ్యక్తి జీవితాన్ని మీ ముందు కొద్దిసేపు మాత్రమే ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యోషీయా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయువాడు, యెహోవా బాగు చేయువాడు. యోషీయా ఇంగ్లీష్లో జొసాయా, జొసాయా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయువాడు, నామ సార్థకం అని అంటారు, లేకపోతే ఆ పేరుకు తగిన వ్యక్తిగా ఉన్నాడు అంటారు. ఈ వ్యక్తి కూడా యోషీయా నిజంగా అద్భుతమైన రీతిగా దేవుడు ఆయన నిలబెట్టాడు. కారణం ఏంటంటే అక్కడ భయంకరమైన విగ్రహారాధన కనిపిస్తుంది, అక్రమం కనిపిస్తుంది, వ్యభిచారం కనిపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు ప్రజలు దీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పంపించిన వ్యక్తిగా, దేవుడు పంపించిన శిష్యుడిగా, దేవుడు పంపించిన రాజుగా అక్కడ నిలబడ్డాడు. ఆ రాజ్యాన్ని చాలా వరకు దేవుని కొరకు బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య అంటాడు పౌలు, మనం కూడా ఈ 2021వ సంవత్సరంలో మూర్ఖమైన ప్రజల మధ్య ఉన్నాం, వక్ర జనం మధ్య ఉన్నాం, దేవునికి అవిధేయ చూపించే ప్రజల మధ్య ఉన్నాం. ఇలాంటి వారి మధ్య మనం ఎలా జీవించాలనుకుంటాం? దేవుడు ఇక్కడ ఉంచాడంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. అంతా బాగున్న చోట మనం ఏం చేయగలం? మురికి కోపమైన ఈ లోకంలో దేవుని కొరకు బాగు చేసే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారిని ఆకర్షించే వారంగా ఉండాలి, వారిని ప్రభావితం చేసేవారిగా ఉండాలి. బైబిల్ చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వము 638 నుండి 609 వరకు, 638 నుండి 609 వరకు 31 సంవత్సరాలు పరిపాలించాడు. క్రీస్తు పూర్వము 600 వేసుకోండి, ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది, 2021 అనుకోండి,
2600 మొత్తం ఎంత 2600 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఈ వ్యక్తి గురించి నేటికి మనం మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ఈ వ్యక్తి జీవితము అలాగూ ప్రభావితం చేసింది ఈ సహవాసం ఈ సంఘంలో సభ్యులంగా మన జీవితాలు ఇతరుల్ని ప్రభావితం చేయాలి జీవించేది కొద్ది కాలమే ఈ కొంత కాలంలోనే అనేకుల్ని క్రీస్తు వైపు మన జీవితాలు ఆకర్షించేవిగా ఉండాలి ఒక స్టాంప్ పడాలి ఈయన దేవుని బిడ్డ ఆయన ద్వారా నేను యేసయ్యని తెలుసుకున్నాను ఆయన ద్వారా నేను సంఘంలో చేర్చబడ్డాను మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియదు ద ఎండ్ ఈజ్ వెరీ నియర్ దేవుని రాకడాతి సమీపంగా ఉంది ఈ పాత నిబంధనలోని ఈ వ్యక్తి జీవితం నుంచి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం ఎలాగు జీవించాడో చూడండి 34వ అధ్యాయము 8 ఏండ్ల వాడై చాలు ఆ వయసు చూడండి 8 సంవత్సరాలు ఆ రోజున అకస్మాత్తుగా వాళ్ళ నాన్నగారిని చంపేశారు ఆయన పేరు ఆమోను ఆమోను అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో జరిగే విషయం ఏంటంటే కుమారునికి బాధ్యతలు అప్పగించేవారు వాడు చిన్నవాడైనా పెద్దలందరూ వెనకాల ఉండి సలహాలు ఇస్తూ ఉండేవారు ఈ యోషియా 8 సంవత్సరాల వయసులో ఆ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు ఒక విషయం గమనించండి వాళ్ళ నాన్నగారు దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు వాళ్ళ తాతగారు మనషే కూడా దేవునికి ఇష్టం లేని పని చేశాడు వాళ్ళ ముత్తాత హిస్కియా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు హిస్కియా యథార్థంగా ప్రవర్తించాడు హిస్కియా దేవునికి ఇష్టుడిగా జీవించాడు కానీ తర్వాత వచ్చిన మనషే అదే పేజీలో 33వ అధ్యాయము 2వ వచనంలో చూడండి అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఈ యోషియా వాళ్ళ తాతగారే మనషే చెడు నడత నడిచాడు రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు రాజ్యమంతా చెడుగా అయిపోయింది హేయ క్రియలు వారు చేస్తున్నారు ఇంకా ఏం చేస్తున్నారో చూడండి 6వ వచనంలో చూడండి అగ్నిలో నుంచి దాటిస్తున్నారంట ముహూర్తాలు విచారిస్తున్నారంట మంత్రాలంట చిల్లంగితనమంట ఇవన్నీ చేస్తున్నారు తర్వాత వాళ్ళ నాన్నగారిని చూడండి 21వ వచనం చూడండి 21లో ఆయన పేరు ఉంది ఆమోను ఆమోను 22వ వచనం చూడండి మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడచెను మనషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు ఈ ఆమోను కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు ఆమోను కొడుకు ఆమోను కుమారుడే యోషియా కానీ యోషియా నుండి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు యోషియా ద్వారా దేవుడు గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ దేర్ వాజ్ ఎ గ్రేట్ చేంజ్ మన ద్వారా మార్పు అనేది కనిపించాలి మన ద్వారా ఒక ప్రాంతంలో ఒక వీధిలో మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో ఇళ్లల్లో మన ద్వారా ఒక ఇంప్రెషన్ ఇంపాక్ట్ కనిపించాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధ అంతా చెప్పుకోవాలి వారు దేవుడు ఏమైనా నాకు సహాయం చేస్తాడేమో ఇక్కడ యోషియా చిన్నవాడే 8 సంవత్సరాలు కానీ ఎలా జీవించాడు 2వ వచనం చూడండి 34:2 యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడిస్తున్నాడు ఈయన గురించి ఎంత అద్భుతంగా యెహోవా సన్నిధిలో దృష్టికి నీతిని అనుసరించుచు అంత మాత్రమే కాదు కుడికైనను ఎడమకైనను తొలగక నో డీవియేషన్ హిస్ ఫోకస్ ఇస్ ఆన్ గాడ్ ప్రియ స్త్రీలారా పురుషులారా సంఘ సభ్యులారా ఈ లోకంలో మన ఫోకస్ దేవుడై ఉండాలి ఈ లోకంలో చాలా ఉంటాయి జబర్దస్త్ ఉంటుంది బంగారం లలిత జ్యువెలరీస్ ఉంటుంది ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి చాలా ఉంటాయి ఈ లోకంలో బట్ అల్టిమేట్లీ అవర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ గాడ్ దేవుడు నిన్ను రక్షించుకున్నాడు ఆయన సృష్టికర్త మనం ఆయన కోసం జీవించాలి ఈ లోకంలో ఈయనకి చూస్తే చాలా డీవియేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఏర్పడని వాళ్ళ నాన్నగారు సరిగ్గా పరిపాలించలా వాళ్ళ తాతగారు సరిగ్గా పరిపాలించలా మొత్తం రాజ్యమంతా భయంకరంగా అయిపోయింది ఎక్కడ చూసిన అక్రమము విగ్రహారాధన ఇంకోటి ఏంటి వాక్యం అక్కడ లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న కుర్రవాడు 2వ రాజుల గ్రంథము పేజీ నంబర్ 329 సేమ్ ఇదే మాటలు ఇక్కడ మనం రిపీట్ అవుతున్నాయి చూడండి 22వ అధ్యాయము 2వ వచనం అతడు అంటే యోషియా యోషియా యెహోవా దృష్టికి
యథార్థముగా నడుచుచు కూడి ఎడమలకు తిరుగక తన పితృడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మనం ఎప్పుడూ ఒక మాదిరికరమైన వారిని మనం చూసుకోవాలి. ఈయన వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ తాతగారిని కాదు, దావీదుని మాదిరిగా తీసుకున్నాడు. దావీదు ఎలా అయితే 40 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాడో దావీదుని చూసి చక్కగా ప్రవర్తించాడు. మన జీవితంలో ప్రాముఖ్యంగా యోషీయా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యథార్థంగా ప్రవర్తించుట. ఇక్కడేమో యథార్థము అన్నాడు, అక్కడేమో నీతి అనాడు. చూడండి సామెతలు 3:32 3:32 సెకండ్ లైన్లో ఒక మాట రాయబడి ఉంది, యథార్థవంతులకు యెహోవా తోడుగా ఉండును. చాలా ఇంపార్టెంట్. చాలామంది విశ్వాసుల జీవితంలో ఒకటి లోపిస్తుంది ఏంటంటే యథార్థత. దేవుడు చూస్తున్నాడు, ఇది దేవునికి ఇష్టం లేదు. మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ప్రేమ, ఇది కాదు చెప్పాల్సింది. నేను దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నానా లేదా, ఇలా చేయటం దేవునికి ఇష్టమా కాదా, వాక్యం ఇలా చెప్తుందా లేదా. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి నువ్వు లంచాలు ఇస్తూ, దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి అక్రమ సంబంధం కలిగి ఉంటూ, దేవుడు అంటే నీకు ఇష్టం అని చెప్పి నువ్వు ఫోన్లో చూడరానివి చూస్తూ ఉంటే నీకు దేవుడంటే ఏమిష్టం? నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు కదా. అప్పటి వరకు రాజులు అలాగే పరిపాలించారు. హిజ్కియా బాగానే ఉన్నాడు, కానీ మనష్షే అమోను భయంకరంగా పరిపాలించారు. కానీ యోషీయా దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా పరిపాలించాడో చూడండి. చిన్న కుర్రవాడు 2 దినవృత్తాంతము 34:3 చూడండి. 3వచనంలో పేజ్ నెంబర్ 387 తన ఏలుబడి యందు 8వ సంవత్సరం బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్నవాడై. చాలండి చూడండి, అప్పుడు వయసు ఎంత? 8+8 అంటే తన పరిపాలనలో 8 సంవత్సరాలు అంటున్నాడు. చూడండి తన ఏలుబడి ఎందు 8వ సంవత్సరం, ఆల్రెడీ తనకి 8 సంవవత్సరాలు, తర్వాత 8 సంవత్సరాల పరిపాలన అంటే 8+8 16 సంవత్సరాలు. ఇక్కడున్న యవనస్తులందరికీ నేను చెప్పేది ఒకటే, లేకపోతే ఇక్కడున్న టీనేజ్ వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, దేవుని సన్నిధిలో విచారించాలి. ప్రవ్వా నా స్టడీస్ విషయంలో ఏంటి, నా యవన జీవితంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, నా యవన జీవితంలో నేను ఎవరిని వివాహం చేసుకోవాలి. బాలుడై ఉండగానే అంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో, టీనేజ్, హీ వాజ్ యంగ్ బాయ్. ఉడుకు రక్తంలో చాలాసార్లు ఎమోషనల్గా వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో టీవీ ఛానల్స్లో అన్నీ చూసేది ఏంటి, ప్రేమ వ్యవహారాలు, తల్లిదండ్రులకి చెప్పకుండా దూరంగా పారిపోవటం, ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకోవటం. కారణం విశ్వాసులు కూడా. ఇక్కడ రాయబడింది యోషీయా జీవితాన్ని చూస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, తాను ఇంకనూ బాలుడై ఉండగానే దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడై. అన్నీ జరిగిపోయిన తర్వాత ఏమైనా నష్టం వస్తే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, ప్రభువా ఇలా అయిపోయినాడు. ముందు అసలు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అసలు దేవుని అడిగా ముందు? అసలు దేవునికి ఇష్టమైన పనేనా అది? దేవుని యొద్ద విచారించము, దేవుని సందులో మొరపెట్టము, దేవుణ్ణి అడగము, ఏమన్నా నష్టం వస్తే మాత్రం దేవుడు గుర్తొస్తాడు. ఇదే చాలామంది రాజులు అలా చేశారు. ఇష్టం వచ్చినట్టు 55 సంవత్సరాలు పరిపాలించాడు మనషే. చాలా ఆల్మోస్ట్ 55లో 52 వరకు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. లాస్ట్ 3 సంవత్సరాలు దేవా దేవా అని దేవుని దగ్గరికి వచ్చాడు. మనం కూడా మన జీవితాల్లో యోషీయా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విషయమైనా దేవుని సన్నిధిలో విచారించాలి. ప్రభువా నీ చిత్తం ఏంటి, ప్రభువా నన్నేం చేయమంటావు, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాకు తెలియజేయి, నాకు అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు గురించిన ఆందోళనలో నేనున్నాను, నా కుటుంబ పరిస్థితులు నాకు అర్థం కావట్లా, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు, నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయి. ఇంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో విచారించడానికి కొంత సమయం మనం కేటాయించాలి. చాలాసార్లు ఈ రోజుల్లో మనం బిజీ అంటున్నాం. చాలాసార్లు ఎవరిని కదిపినా మా యవనస్తులైతే ఇంక చెప్పవసరంలా, పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, గ్రిప్ దొరకట్లా నాకైతే చాలా కష్టంగా ఉంది. కానీ అట్లీస్ట్ వ్యక్తిగతంగా అయినా ప్రతి ఉదయం లేకపోతే కొంత సమయం దేవునికి కేటాయించి దేవుని సన్నిధిలో విచారించే వారంగా ఉన్నామా? 16 సంవత్సరాల వయసులో అంత రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎంత కష్టం.
అలాంటి యూదా రాజ్యాన్ని పరిపాలించాలి చిన్న కుర్రవాడు 16 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయమేనా? కానీ ఒకటి చేశాడు, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో విచారించాడు. ప్రభువా, ఏ నిర్ణయం తీసుకోవాలో మీరు నాకు సహాయం చేయండి. ఎందుకంటే ఆ రాజ్యం అంతా కలుషితమైపోయింది, అంతా సాఫీగా లేదు, అంతా పాడు చేసి వెళ్ళారు అంతకుముందు వాళ్ళందరూ. ఇలాంటి మురికిమైన ఈ యూదా రాజ్యాన్ని బాగు చేయడానికి యోషియాని దేవుడు వాడుకున్నాడు. ఏం చేశాడో చూడండి, ఏం బాగు చేశాడో చూడండి. తర్వాత రాయబడింది 12వ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఒక పని పూనుకున్నాడు, దేవుని సందులో విచారించాడు, దేవుని పర్మిషన్ తీసుకున్నాడు, ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు. అతని వయసు 8 సంవత్సరాలు 12 సంవత్సరాల పరిపాలన, అంటే 12+8=20 ఇరవై సంవత్సరాల వయసులో పూనుకొని విచారించి ముందుకు వెళ్తున్నాడు. ఏంటంటే యూదా దేశాన్ని అంతటిని, యెరూషలేము మందిరాన్ని మొత్తం పవిత్రం చేస్తున్నాడు. ఆ బైబిల్ చరిత్ర చూస్తే ఆ రోజుల్లో, గతంలో కూడా చెప్పాను కానీ మీరు మర్చిపోయి ఉంటారు, ఎంత భయంకరంగా అయిపోయిందంటే యెరూషలేము మందిరం, దేవుని సన్నిధి, వాక్యం ఉంటుంది లేకపోతే దేవుని మాటలు ఇక్కడ ఉంటాయి. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాక్యాన్ని దేవుని మాటలను పక్కన పడేసి తీసుకొచ్చి బయలుదేవతను పెట్టారంట. ఎక్కడ పెట్టారు? మందిరంలో. బయట ఎక్కడ పెడితే మనం ఏం పట్టించుకో, మందిరంలో యెహోవా దేవుణ్ణి ఆరాధించాల్సిన వీళ్ళు తీసుకొచ్చి బయలుదేవతను పెట్టారంట. అందరికీ చెప్తున్నారంట, బయలుదేవతను ఆరాధించండి. మనష్యే ఇంకా మూర్ఖుడు ఏం చేశాడంటే, ఆ బయలుదేవతని ఆరాధించడానికి తన కుమారుడినంట తీసుకెళ్ళి వెనకాల నుంచి కత్తితో పొడిచాడంట. పొడిస్తే ఆ రక్తం వచ్చేస్తుంది కదా, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి బయలుదేవతకి బలిగా అర్పించాడంట. అలాంటి రోజులు ఇవి. అలాంటి భయంకరమైన రోజుల్లో చిన్న కుర్రవాడు దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే యథార్థంగా ఉన్నాడు కాబట్టే, నీతిగా ఉన్నాడు కాబట్టే, కుడి ఎడమలకు తిరగట్లేదు కాబట్టే, తన ఫోకస్ అంతా దేవునిపై ఉంది కాబట్టే. మనం అంటాం చాలాసార్లు, ఈ లోకంలో నీతిగా ఉండటం కష్టమండి, లంచం లేకుండా పనులు అవ్వండి, లేకపోతే ఇలా చూడకుండా సీరియల్ కార్తీక దీపం చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి, ఇంకా చాలా రకరకాల బలహీనతలు, యవనస్తులైతే ఫోన్ విడిచి ఉండలేకపోతున్నామండి, వాడు నిద్ర లేచిన వెంటనే వాడు కళ్ళు కూడా తెరవడు, ఎక్కడికి వెళ్తుంది చెయ్యి, ఆ దిండి కింద ఉన్నా తణుకుండా ఉంటాడు ఫోన్, కళ్ళు కూడా తెరవడు, కనీసం టాయిలెట్, కనీసం యూరిన్, లేకపోతే టాయిలెట్ కూడా వెళ్ళడు, కళ్ళు లే. వాడు ఫస్ట్ ఫోకస్ దేని మీద ఉంది, వాడు ధ్యాస అంతా ఫోనే, ఫోన్. నాకు వాట్సాప్ ఏమొచ్చింది, ఫేస్బుక్ ఏమొచ్చింది, యూట్యూబ్లో ఏం చూడాలి, అక్కడ ఒక అరగంట అయిపోద్ది, సైతాన్ అంతా తినేస్తుంది టైం. మొదటి ప్రాధాన్యత దేవుని సందులో గడపాలని మనం కలిగి ఉండకపోతే సాతాను మన మొదటి సమయాన్ని దొంగిలిస్తుంది. అందుకే డిఎల్ మూడి గారు అన్నమాట నాకు చాలా ఇష్టం, ఈరోజు నాకు చాలా పని ఉంది, మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే సాతాను నన్ను జయిస్తాడు. ఈరోజు నాకు చాలా పని ఉంది, మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే ఈరోజు సాతాను నన్ను జయిస్తాడు. 3 గంటలు ఎవరన్నా ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్నారా? మీ చేతులు కనీసం గంట, ఒకలిద్దరు, ఓకే, ఎంత సమయం రోజుకి, ఎంత సమయం 24 గంటలు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాం? యోషియా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న కుర్రవాడే రాజ్యాన్ని పరిపాలించడానికి గల కారణం దేవుని సందులో విచారించాడు. తన ఫోకస్ అంతా దేవుడే. చాలా ఉన్నాయి పక్కన, విగ్రహారాధన, వ్యభిచారము, చిల్లంగితనము, మంత్రాలు, ఆ అమావాస్య దినం పాటించడం, ఇవన్నీ ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లా, ఫోకస్ ఒక్కటే, దేవుడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఉద్యోగం వచ్చినప్పుడు, యూత్ ఫర్ జీజస్కి వచ్చినప్పుడు చాలా, జాన్ అన్న కానీ, హెప్సియక్క కానీ, చాలా ప్రతి విషయంలో, నా ఇంటర్ ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు మీకు 10 డేస్లో సేమ్ ఇదే పొజిషన్లో నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చినప్పుడు జాన్ అన్న చాలా ఎలా ఉండాలి, ఎలా ప్రేయర్ చేసుకోవాలి, నీ విజన్ ఏంటి, ప్రతిదీ ఎంతో ధైర్యం చెప్పి నేను ఎగ్జామ్స్ రాశాను. దేవుడు నేను అనుకున్న దానికంటే 970 అనే గుడ్ పర్సంటేజ్తో నన్ను నిలబెట్టుకున్నాడు. ఎప్పుడు అయ్యగారు చెప్తూ ఉంటారు, అన్నయ్య వాళ్ళు ఈ సేవలో ఉన్నా కూడా చదువు విషయంలో ఎప్పుడు గోల్డ్ మెడలిస్ట్గానే ఉన్నారు, అలా దేవుడి నామాన్ని మనం మహిమపరచాలి అని చెప్పి. అదేవిధంగా నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుతూ ఉన్నప్పుడు నేను చాలానే అటెండ్ అయ్యాను చెప్పాలంటే, కానీ నాకు అవేవి దేవుని ప్రణాళికలో లేవు అని చెప్పి నేను అనుకుంటాను. అట్లాస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ప్లేస్ అవుతున్నారు, దేవా నాకు ఎప్పుడు నువ్వు నాకు ప్లేస్మెంట్ ఇస్తావు,
నేనెప్పుడు నీ నామాన్ని మహిపరుస్తాను అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు అన్నకి ఫోన్ చేస్తూ అన్నా నాకు ఇంకా రాలేదు ఏంటి అన్నప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకో అమ్మా అని చెప్పి ప్రతిసారి ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. ఒక క్యాంపస్కి నేను ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న టైంలో నేను రిజెక్ట్ అయ్యాను అని వచ్చింది. ఎంతో ఎంతో అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేశాను చాలా అని చెప్పి బాధపడుతూ ఉన్నా. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పైనే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారు ఆ కంపెనీకి, కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాప్జెమినా అనే కంపెనీలో ఓన్లీ 50 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటే దేవుడు నన్ను అందులో ఉంచాడు. అందరు వెళ్ళే వేలో కాదు, నిన్న ఒక ఉన్నత స్థానంలో నేను ఉంచాలని ఆశపడుతున్నా అని చెప్పి నన్ను ఆ క్యాంపస్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నేను ఎంతగానో రుణపడుతున్నా దేవుడికి. మీకు అందరికీ వందనాలు చెబుతున్నాను. ఇంకా నేను దేవుడిలో బలపడాలని, మీరు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని, అలాగే అమ్మగారికి అందరికీ వందనాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇలాగే మన యూత్ ఫర్ జీసస్ మెగా రిట్రీట్ రైల్వే ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పుడు, అక్కడ మనం కండక్ట్ చేసినప్పుడు, షీ కేమ్ దేర్ యాజ్ అన్ ఇంటర్ స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా. సో అప్పుడు కూడా దేవుడు సాక్ష్యం, దేవుణ్ణి తన సాక్ష్యంతో తను మహిమపరిచిన రీతిని బట్టి, సో 970 నాకా డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని అడిగిందంట. అంతేనా వాళ్ళ డాడీ, అమ్మా నీకు 970 వచ్చినాయిరా అని అంటే, నాకు 970 వచ్చినాయి అని చెప్పి ఊహించలేని అత్యధికంగా ఇచ్చే దేవుడు తన్ని దీవించాడు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6633, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.